తిరుపతి ఉప ఎన్నికల మీదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా దృష్టి సారించిన పరిస్థితి అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ తన ఉనికిని చాటుకునేందుకు అలాగే తిరుపతిలో గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలే మొదలుపెట్టింది భారతీయ జనతా పార్టీ ఒక రకంగా జనసేనకు అవకాశం ఇస్తుందా లేదా అనే దాని మీద దాదాపు క్లారిటీ వచ్చేసింది ఎట్టి పరిస్థితుల్లో మిత్రపక్షంగా ఉన్న జనసేనకు అవకాశం ఇవ్వలేము భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపడానికి సిద్ధంగా ఉన్నాము అనేది ఆ పార్టీ నుంచి వెలువడుతున్న సంకేతాలు ఈ నేపథ్యంలోనే ఒక అస్త్రాన్ని వాడాలి అని చెప్పి డిసైడ్ అయింది భారతీయ జనతా పార్టీ తిరుపతి ఉప ఎన్నికల్లో అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో వరుసగా సాగుతున్న దేవాలయాల మీద దాడులు ఏవైతే ఉన్నాయో అదే అంశాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకొని తిరుపతి ఉప ఎన్నికల బరిలోకి దిగేందుకు ప్రయత్నం చేస్తుంది అనేది తాజాగా భారతీయ జనతా పార్టీ తన ఎజెండాలో భాగంగా మతం అనే ఒక ఆయుధాన్ని వినియోగించడం మొదలుపెట్టింది ఓటర్లను ఆకర్షించేందుకు అనేది ఇప్పటికే కొంతమంది చెబుతున్నమాట అంటే తాజాగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం కూడా చెప్పాలి అంటే ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా లేని నేపథ్యంలో ప్రజల్ని తమ వైపుకు తిప్పుకునేందుకు వీలుగా ఈ మతం అనే ఆయుధాన్ని వాడాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిసైడ్ అయ్యింది అనేది ఆయన వ్యాఖ్యలు అర్థమవుతుంది అనేది అంటే మొన్న ఆయన మాట్లాడిన మాటలు చూస్తే భగవద్గీత వర్సెస్ బైబుల్ మధ్య సాగుతున్న పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అది ఒక పెద్ద రాజకీయ దుమారానికి తెరలేపింది అలాగే తిరుపతి రెండు కొండలన్న ప్రచారం చేస్తున్నారని కానీ ఏడు కొండలన్న మాటను తాము నమ్ముతున్నట్లు కూడా చెప్పడం తిరుపతి ఉప ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా బీజేపీ ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ తీసుకొచ్చే ప్రయత్నమైతే చేస్తున్నారంట అంటే తిరుపతి ప్రజలందరూ కూడా ఓటు బ్యాంకుగా రూపాంతరం చెందాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన పిలుపునిచ్చారు తిరుపతి ఉప ఎన్నిక బీజేపీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య కాదు అని బైబిల్ భగవద్గీత రెండు కొండలు ఏడు కొండల మధ్యదిగా ఉంది అని చెప్పి మాట్లాడు అంటే ఇవన్నీ వ్యాఖ్యలు చూసినప్పుడు ఖచ్చితంగా మతం అనే ఒక అస్త్రాన్ని ప్రయోగించి తిరుపతి ఉప ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధమవుతుంది భారతీయ జనతా పార్టీ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటే ఇక్కడ ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది హిందువులకు అతిపెద్ద ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుపతిలో బీజేపీ గెలవాలని చెప్పి చాలా తాపత్రయపడుతుంది అది మరి వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చగా మారింది కాకపోతే ఈ తిరుపతి ఉప ఎన్నికలు అనేవి ఆ ఒక రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేశాయి ఈ మత విద్వేషాలు లేదంటే ఆలయాల మీద జరుగుతున్న దాడులు వీటన్నిటి నేపథ్యంలో మరి ఈ అస్త్రం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఇది ఏమన్నా వైసీపీకి థ్రెట్ తీసుకొచ్చే అస్త్రమా ఏంటి అనేది కూడా ప్రజలు వేసే ఓటు ఆధారంగా ఉంటుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి